పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వతి నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు మనము 2023వ సంవత్సరం ఫిబ్రవరి నెల 1వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ధనుర్రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ధనుర్రాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే ప్రస్తుతం జరుగుతున్నటువంటి గ్రహస్థితి చాలా చాలా అద్భుతమైనటువంటి గ్రహస్థితి. ప్రధానమైనటువంటి విషయాలు, ఎందుకంటే మానవులకు కావాల్సినటువంటి వాటిలో విద్య, ఉద్యోగం, వృత్తి, వ్యాపారం, వివాహం ఇవన్నీ కూడా చాలా ప్రధానమైనటువంటి అంశాలు. ఈ అంశాల్లో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయో తెలుసుకుందాం. ప్రధానంగా రాశ్యాధిపతి అయినటువంటి గురుడు రాశికి చతుర్థ స్థానంలో సంచరిస్తున్నాడు. రెండవ స్థానంలో రవి పుత్రగ్రహాల యొక్క సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత విద్యా సంబంధమైనటువంటి విషయాలలో పరిపూర్ణమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. రెండవ స్థానంలో ఎప్పుడైతే అంటే రాశిలోనే జన్మంలో 7వ తేదీ వరకు బుధుడు ఉంటాడు, ఆ తర్వాత 7వ తేదీ మధ్యాహ్నం నుంచి బుధుడు రెండవ స్థానంలోకి వెళ్ళిపోతాడు. ఎప్పుడైతే రాశి వారికి రెండవ స్థానంలో రవి బుధగ్రహాల యొక్క సంచారం అనేటటువంటి జరుగుతుందో, కొత్త కొత్త కోర్సుల్లో జాయిన్ అవ్వటానికి, కొత్త కొత్తవి తెలుసుకోవాలనే తపన పెరగటానికి పెరుగుతుంది. అవి మీ ఇప్పటిదాకా ఆలోచనలుగా ఉన్నటువంటివన్నీ కూడా ఆచరణ రూపంలో పెడతారు, అంటే కార్యరూపం దాలుస్తాయి. మరి ప్రధానంగా ఈ రాశి వారికి దశమ స్థానాధిపతి బుధుడు. దశమ స్థానం అంటే ఏంటి? కర్మస్థానం, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించిన స్థానం. దశమ స్థానాధిపతి అయినటువంటి బుధుడు ఎప్పుడైతే జన్మంలోనూ మరియు రెండవ స్థానంలోనూ సంచరిస్తున్నాడో, వృత్తిపరమైనటువంటి విషయాలను అనుకూలతలు బాగా పెరుగుతాయి. ఇప్పటిదాకా ఏర్పడినటువంటి ప్రతికూలతలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి అనుకూలం వైపు అడుగులు పెరుగుతూ ఉంటాయి. దశమాధిపతి రెండవ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఆదాయం కూడా చాలా చక్కగా పెరుగుతుంది. అసలు బుధుడు అంటేనే బుద్ధికారకుడు. బుద్ధికారకుడు అయినటువంటి బుధుడు రెండవ స్థానంలో, వాక్ స్థానంలో, ధన స్థానంలో, కుటుంబ స్థానంలో సంచరించేటప్పుడు ఏం జరుగుతుందంటే, ధనుర్రాశిలో జన్మించినటువంటి వారు మాట్లాడేటటువంటి మాటలు చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడతారు, తద్వారా అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. మరొకటి ఏమిటంటే, సప్తమాధిపతి దశమాధిపతి అయినటువంటి బుధుడు కూడా రెండవ స్థానంలో సంచరించేటటువంటి రోజులలో ఎవరైతే కుటుంబ సభ్యులలో భార్యాభర్తల మధ్య మీ లైఫ్ పార్ట్నర్ కనుక ఉద్యోగం లేక ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉంటారో, అటువంటి వారికి మీ లైఫ్ పార్ట్నర్ కూడా ఆర్థిక పరంగా సపోర్ట్ చేసేటటువంటి టైం, అంటే ఉద్యోగం వచ్చేటటువంటి టైం అని చెప్పవచ్చు. మరి రాశికి తృతీయ స్థానంలో శని శుక్రగ్రహాలు, ధనుర్రాశి వారికి అసలు ఫస్ట్ చెప్పాల్సినటువంటి గుడ్ న్యూస్ ఏమిటంటే, ఏల్నాటి శని యొక్క ప్రభావం, గత 7.5 సంవత్సరాల నుంచి పట్టి పీడించినటువంటి ఏల్నాటి శని యొక్క ప్రభావం పూర్తిగా తొలగిపోయింది. ఏల్నాటి శని సహజంగా ఉంటే ఏం జరుగుతుందంటే ఆర్థిక కష్టాలు, అనారోగ్య సమస్యలు కలుగుతూ ఉంటాయి. ఆ ప్రభావం పోయి రెండవ స్థానంలో రవిపుత గ్రహాలు సంచరిస్తున్నటువంటి కారణం చేత ఈ రాశి వారికి అమృత వర్షం కురుస్తుంది. అమృత వర్షం అంటే అర్థం ఏమిటంటే, చాలా గొప్ప ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కలిగిస్తూ, ఆరోగ్యపరమైన సమస్యలు తొలగిస్తూ, ఆర్థిక వృద్ధిని కలిగించేటటువంటి అమృత వర్షం కురుస్తుందా అంటే నిజమనే చెప్పాలి. మరి ఈ రాశి వారికి సంబంధించినటువంటి విషయాలలో ప్రధానంగా మనకు ఇంకా రాశికి 6వ స్థానంలో కుచగ్రహం యొక్క సంచారం జరుగుతున్నది. 6వ స్థానంలో సంచరించేటటువంటి కుచగ్రహం యొక్క వీక్షణం రాశికి 12వ స్థానం మీద ఉంటుంది మరియు రాశి మీద ఉంటుంది. అవకాశాలు మీకు చేతిదాకా వస్తుంటాయి. ధనుర్రాశి వారు మీ యొక్క నిర్లక్ష్యం వలన కానీ, లేకపోతే కొద్దిగా లేజీనెస్ వలన కానీ, సరైన టైంకి రెస్పాండ్ అవ్వకపోవటం వలన కావచ్చు, లేదా ఓవర్గా రెస్పాండ్ అవ్వటం వలన కావచ్చు, అధికమైనటువంటి ఎంథూజియాజం వలన కావచ్చు, మీకు సమస్యలు కలిగే అవకాశాలు ఇస్తాయి. అంటే వచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకోలేకపోతూ ఉంటారు. కనుక ఇక్కడ ఈ రాశి వారికి కూడా చాలా సార్లు నుంచి చెప్తూ ఉన్నాను, ప్రస్తుతం చెప్పేటటువంటి విషయం ఏమిటంటే, కొన్ని వివాదాలు మీ ప్రమేయం లేకుండానే వస్తూ ఉంటాయి. ఆ వివాదాలతోనికి వెళ్లకుండా ఉండాలి, వివాదాల నుంచి బయటపడటం కోసం ప్రయత్నం చేయాలి. ఈ మాసంలో ఇన్వెస్ట్మెంట్స్ కోసం ఎవరైతే చేస్తున్నారో, భారీ ఇన్వెస్ట్మెంట్స్ కోసం ప్రయత్నిస్తున్నారో, అటువంటి వారికి చాలా అనుకూలమైనటువంటి సమయం అని చెప్పవచ్చు. మరి ఈ రాశిలో జన్మించినటువంటి వారు ఈ మాసంలో చేసే వివాహ ప్రయత్నాలు అయితే చక్కగా ఫలిస్తూ ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే సంతానపరమైనటువంటి విషయాలలో స్వల్పమైనటువంటి ఆటంకాలు, ఒడిదుడుకులు కలుగుతూ ఉంటాయి. కారణం ఏమిటంటే,
రాశికి की తృతీయ స్థానంలో సంచరించేటటువంటి శని గ్రహము యొక్క వీక్షణం రాశికి की పంచమ స్థానం మీద ఉన్నది. పంచమ స్థానంలో రాహు సంచరిస్తున్నటువంటి కారణం చేత సంతానపరమైనటువంటి విషయాలలో కొద్దిగా ఇబ్బందులు కలిగే అవకాశాలు ఏర్పడుతుంటాయి. ఇంకా రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి చాలా గొప్ప పదవులు దక్కేటువంటి అవకాశం కూడా ధనుర్రాశి వారికి కలుగుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఈ మాసంలో మహిళలకు చాలా గొప్ప ఫలితాలు పొందుతాయని చెప్పడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. మరి 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి రోజుల్లో జరిగే ఫలితాలు ఎలా ఉన్నాయి కనుక పరిశీలిస్తే 1వ తేదీ ఉదయం నుంచి 1వ తేదీ మధ్యాహ్నం 1:59 వరకు స్వల్పమైనటువంటి అనారోగ్య సమస్యలు, ఎక్కడో ఏదో చేయకూడనటువంటి పని చేయటం వలన ఒక వ్యతిరేకమైనటువంటి ప్రభావం కలుగుతుంది. కనుక ఆ విషయంలో 1వ తేదీ చాలా జాగ్రత్తగా ఉండాలి. 1వ తేదీ మధ్యాహ్నం 1:59 నుంచి 3వ తేదీ రాత్రి 2:32 వరకు ఏదైనా సూచనలు సలహాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు, ప్రధానమైనటువంటి విషయాలను ఇంప్లిమెంట్ చేయవలసి వచ్చినప్పుడు భార్యాభర్తల యొక్క సమిష్టి నిర్ణయాలు చక్కటి ఫలితాలను ఇస్తే కనుక కలిసి జాయింట్ డెసిషన్స్ కామన్ డెసిషన్స్ అనేటటువంటి బాగా ఉపయోగపడతాయి. 3వ తేదీ రాత్రి 2:32 నుంచి 6వ తేదీ మధ్యాహ్నం 3:03 వరకు పూర్తిగా విసర్జించదగినటువంటి, అంటే ఈ సమయంలో తీసుకునేటటువంటి నిర్ణయాలు పూర్తిగా ప్రతికూలత కలిగిస్తాయి, ఆర్థిక నష్టాన్ని ఇస్తాయి, అనారోగ్యాన్ని కలిగిస్తాయి, ప్రయాణ సంబంధమైనటువంటి విషయాలలో ఇబ్బందులు కలిగిస్తాయి. కొద్దిగా జాగ్రత్తలు పాటించవలసిన సమయం, ఎందుకంటే మానసికంగా ఎక్కువగా ఆందోళన చెందేటటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. ఇక 6వ తేదీ మధ్యాహ్నం 3:03 నుంచి 13వ తేదీ రాత్రి 8:36 వరకు ఉండేటటువంటి సమయమంతా కూడా బ్రహ్మాండమైనటువంటి ఆనందాన్ని అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. ఉద్యోగపరంగా కానీ, వ్యాపారపరంగా కానీ, కుటుంబ పరంగా కానీ, ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కానీ, అలానే వివాహ పరంగా కూడా చాలా గొప్ప అనుభూతి పొందుతారు. ఒక మాటలో చెప్పాలంటే 6వ తేదీ నుంచి 8వ తేదీ మధ్యలో ప్రేమ సంబంధమైనటువంటి వివాహాలు చేసుకోవాలనుకునే వారు మీరు చేసేటటువంటి ప్రయత్నాలు చక్కగా ఫలవంతంగా మారుతూ ఉంటాయి. మరి 13వ తేదీ రాత్రి 8:36 నుంచి 15వ తేదీ రాత్రి వరకు ఉన్న సమయం అంతా కూడా పూర్తిగా ప్రతికూలమైన సమయం. ఎటువంటి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు, వివాదాస్పదమైనటువంటి అంశాలతోనికి వెళ్ళకూడదు, వివాదాలకు దూరంగా ఉండాలి. మీరు వివాదాలకు దూరంగా ఉన్నా మిమ్మల్ని పిలిచి వివాదాలు పెట్టుకునే వాళ్ళు, కవించేటటువంటి వాళ్ళు కూడా ఉంటారు. కనుక కొద్దిగా జాగ్రత్తలు పాటించడం అనేటటువంటి రాశివారికి చెప్పదగినటువంటి సూచన. మరి ఇప్పుడు మనం చెప్పినటువంటి మంచి ఫలితాలు అందరికీ వర్తిస్తాయి అంటే దాదాపుగా అందరికీ వర్తిస్తాయి. ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో దోషాలు ఉంటాయో వారు కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి ఫలితాలు పొందుతారు. అటువంటి వారు వ్యక్తిగత జాతక విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దానికి తగిన విధంగా దోష నివారణ కనుక చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందవచ్చు. ఇవి ధనుర్రాశికి సంబంధించినటువంటి ఫలితాలు. శుభం.